అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు ద ఛానల్. కడపలో ఉండే ఫేమస్ దర్గాకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను 3 టెంపుల్స్కి వెళ్ళానని. అందులో దర్గా కూడా ఉందన్నమాట. కడపలో నకాష్ అనే వీధికి దగ్గరలో ఉంటుందండి ఈ దర్గా. ఈ దర్గాని పెద్ద దర్గా అని కూడా అంటారు, అలాగే అమీన్ పీర్ దర్గా అని కూడా పిలుస్తారండి. ఇది సౌత్ ఇండియాలోనే ఫేమస్ అవడం వలన అజ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా దీన్ని పిలుస్తారండి. మతాలకి అతీతంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేస్తుంటారండి. ఈ దర్గాలో పీరుల్లా హుస్సేన్ అలాగే అర్ఫుల్లా హుస్సేన్ అనే ఇద్దరు సాధువుల సమాధులు ఉంటాయన్నమాట. ఈ పెద్ద దర్గాకి వచ్చి సాధువుల దీవెనలు కనుక మనం తీసుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ దర్గాని దర్శించుకొని విభూది అలాగే తీర్థం తీసుకుంటే కనుక మనకి ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారని భక్తులు ఇక్కడ నమ్ముతారండి. ఇక్కడ ఎంటర్ అవగానే ఇటు రైట్ సైడ్ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి మనం వెళ్ళాలండి. లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మగవారైతే టోపీ పెట్టుకోవాలి, లేదా ఖర్చీఫ్ అయినా కట్టుకోవచ్చు. అలాగే ఆడవారు చీర కొంగుని కానీ లేదా దుప్పట్టతో కానీ మనము తల మీద ఇలా వేసుకొనే ఉండాలండి. మొత్తం దర్గాలో ఉన్నంతసేపు అలాగే ఉండాలి తల మీద. ఇక్కడ పీరుల్లా హుస్సేన్ అలాగే అరిఫుల్లా హుస్సేన్ సాధువుల్లా వారసులు ఉన్నారండి. వారు మిగతా సిబ్బంది నుండి డిఫరెన్షియేషన్ కోసమని వారు కాషాయ రంగు దుస్తుల్లో ఉంటారట. అలాగే ఇక్కడ కాషాయ రంగు టోపీ పెట్టుకున్న వారేమో వారి భక్తులు. దర్గాలోకి ఎంటర్ అయ్యే ముందే మనకి అక్కడ అన్నీ అమ్ముతుంటారండి, కొబ్బరికాయ అలాగే అగరబత్తులు, చక్కెర, పప్పులు, సెంటు అని అలా అన్నీ అమ్ముతూ ఉంటారు, పూలు కూడా. అయితే మనం అవన్నీ తీసుకున్న తర్వాత ఇలా ఎంట్రన్స్లో మనమే కొట్టాలి టెంకాయని. టెంకాయని కొట్టిన తర్వాత మగవారికి మాత్రమే లోపల ఎంట్రన్స్ అండి, ఆడవారు ఇక్కడ వరకే ఆ గడప వరకే ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి మగవారు మాత్రమే వెళ్తారు, వారు మాత్రమే పూలు సెంటుని అక్కడ పెడతారండి. మనం ఆ టెంకాయని తీసుకెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చేసేయాలన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.